హలో హై ఫ్రెండ్స్ అయితే మంచి బర్త్డే వీడియో తీసుకొచ్చాను చాలా బాగుంటుంది నో డౌట్ ఓకేనా కొత్తగానే ఉంటుంది ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది ఎంకరేజ్ ఉంటుంది సపోర్ట్ కొంచెం మీ యొక్క సపోర్ట్ ఒక వీడియో చేశానని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి వరకు చూడండి ఇప్పుడు డేమో చూడండి హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో అయితే చాలా సూపర్గా ఉంటుంది నో డౌట్ ఓకే నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు చాలా టైం అయింది ఈ వీడియో చేయడానికి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మీరు సపోర్ట్ చేస్తే మంచి ఎడిటింగ్ వస్తుంది కొంచెమైనా కొత్తగా ఉంటుందని అనుకుని చేశాను బర్త్డే వీడియో తెలుసు కదా ఏదైనా కొంచెం కొత్తగా యాడ్ చేస్తాను ఓకే ఈ వీడియో మాత్రం ఇంట్రెస్ట్గా ఉంటే మొత్తం చూసి చేసుకోండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ స్క్రీన్కి వచ్చాను హోమ్ స్క్రీన్కి వచ్చినకి మనకు ఈ వీడియోకి మనకు త్రీ యాప్స్ అయితే కంపల్సరీ యూస్ అవుతుంది త్రీ యాప్స్ గురించి నేను మెల్లమెల్లగా చెప్తాను కాబట్టి వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒకటే యాప్లో ఇలాంటి వీడియో అయితే రాదు అది కాబట్టి నేను త్రీ యాప్స్ అయితే యూస్ చేసిన ఓకే మీ దగ్గర మ్యాక్సిమమ్ ఈ యాప్స్ అయితే ఉండొచ్చు లేకపోతే నేను కైన్ మాస్టర్ అని అలర్ట్ మోషన్ ఇచ్చాను ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను రెజల్ అనే యాప్ అనేది ఓకే చాలామంది దగ్గర ఉంది నేను దీని మీద వీడియో కూడా చేశాను లేకపోతే డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇస్తాను కావాలంటే డౌన్లోండ్ చేసుకోండి లేకపోతే ప్లే స్టోర్లో సెర్చ్ చేసిన వచ్చేస్తుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఈ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే టెంప్లెట్స్ అయితే కనిపిస్తుంది ఓకే టెంప్లెట్స్ కనిపించిన తర్వాత ఇప్పుడు నేను నేను చెప్పే టెంప్లెట్ మీకు చాలా ఈజీగా దొరుకుతుంది అది నేను చెప్తాను ఎందుకంటే మీరు ఇక్కడ వెతకాలంటే చాలా టైం పడుతుంది దొరుకుతుందో లేదో అనేది కూడా డౌట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సర్చ్ బార్లో పైన ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది అందులో మీరు సర్చ్ చేయండి రింగ్ అని సర్చ్ చేయండి ఓకేనా ఓకే రింగ్ అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్కోల్ చేసేయండి ఇక్కడ చాలా ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్స్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసే పైన మనకు రింగ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు ఏదైనా ఒక పైన ఇక్కడ చూడండి ఫొటోస్ కనిపిస్తుందా వన్ బై వన్ వన్ అయితే కొన్ని మల్టీ ఫొటోస్ అయితే వస్తున్నాయి దాని మీద క్లిక్ చేసుకోండి ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టెంప్లెట్ అయితే వచ్చింది ఇది మనం దీనికైతే యూజ్ చేసుకోవచ్చు ఓకే దీనికి చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు దీనికి యూస్ చేయాలంటే కింద మనకు ఆప్షన్ అయితే ఉంది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు క్రియేట్ ఈ వీడియోని ఉంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మనం అయితే మ్యాక్సిమం ఇందులో టెన్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకే టెన్ ఫొటోస్ ఇక్కడ దీని అయితే యాడ్ చేస్తాను చూడండి ఓకే అనుపమ ఫొటోస్ అయితే టెన్ ఫొటోస్ అయితే యూజ్ చేస్తున్నాను టెన్ ఫొటోసే యూస్ అవుతుంది కాబట్టి టెన్ ఫొటోస్ యాడ్ చేయండి ఓకే చాలా తక్కువ ఫొటోస్ ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కింద యారో ఉంది కదా ఓకే సారీ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను బై మిస్టేక్లో బ్యాక్ వచ్చేసిన ఇక్కడ నేను క్రియేట్ అయ్యే వీడియో ఒక టెన్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకుందాం మనం ఓకే ఇక్కడ మనకు యారో కూడా ఉంది దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలా వస్తుంది సేవ్ ఆప్షన్ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మనకు కొంచెం సేపు వెయిట్ చేసి డౌన్లోడ్ అవుతుంది నేను సాంగ్ అయితే మ్యూట్లో ఇక్కడ మ్యూట్ కావడం లేదు కాబట్టి సాంగ్ అలాగే ఉంది వాయిస్ వచ్చిందో లేదో మీకు తెలియదు ఓకే ఇక్కడ మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం ఆ వీడియో అనేది సేవ్ అవుతుంది ఓకే ఓకే సేవ్ అయిన తర్వాత మనం బ్యాక్ వద్దాం ఆ వీడియోని సేవ్ చేసుకోండి ఇక్కడ మనకు కైన్ మాస్టర్ యాప్ అయితే కావాలి కైన్ మాస్టర్ యాప్ అయినా మీ దగ్గర క్యాప్ కట్ ఉన్నా లేకపోతే విఎన్ యాప్ ఉన్నా వేరే యాప్ ఉన్నా ఎందుకంటే స్పీడ్ తక్కువ చేయడానికి ఈ వీడియో ఏదైతే ఉందో దీనికి స్పీడ్ అయితే తక్కువ చేయాలి చాలా ఫాస్ట్ స్పీడ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ అనేది కొంచెం స్పీడ్ అనేది స్లో చేయాలి ఫాస్ట్ కాదు ఓకే ఇక్కడ మనము కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓపెన్ చేస్తే నేను కైన్ మాస్టర్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో మీరు క్రియేట్ న్యూ అయితే సెలెక్ట్ చేసి ఓకే ఇక్కడ మనము నైన్ రేషో సిక్స్టీన్ రేషో అయితే సెలెక్ట్ చేసుకుందాం ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వరకు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వీ వీడియో యాడ్ సేవ్ చేసుకున్నామో ఆ వీడియో ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయొద్దు ఇక్కడ మనకు స్పీడ్ ఆప్షన్ ఉంటుంది వీడియో సెలెక్ట్ చేసి స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి ఓకేనా గుర్తు పెట్టుకొని వన్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత మనం ఈ వీడియోని ఏదైతే వీడియో ఉంది దీనికైతే మనమైతే సేవ్ చేసుకుందాం సెవెన్ ట్వంటీ అయినా థౌసండ్ ఎయిటీ అయినా సేవ్ చేసుకోండి సెవెన్ ట్వంటీలో ఎక్స్పోర్ట్ చేయండి ఎందుకంటే దాని తర్వాత మీకు ప్రాబ్లం మళ్ళీ వస్తుంది ఓకే ఇప్పుడు మనం అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తాం ఓకే ఇప్పుడు మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో టూ ప్రాజెక్ట్ ఇచ్చాను అందులో మెయిన్ ప్రాజెక్ట్ అయితే బీట్ మార్క్ ఇచ్చాను సారీ ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను నేను రెగ్యులర్గా అలవాటు అయింది ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను దాన్ని డౌన్ చేసి ఓపెన్ చేద్దాం ఓకేనా ఇంకా బీట్ మార్క్ మాత్రమే ఇచ్చాను ఇందులో ఎలాంటి సేకేపెట్ యూజ్ చేయలేదు ఎందుకంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇందులో కాబట్టి చాలామంది మళ్ళీ కామెంట్ చేస్తున్నారు సేకేపెట్ ఇస్తారని అలాంటివి ఏమి ఉండదు ఓకే ఇక్కడ మనము స్టార్టింగ్లో కమింగ్ అని ఉంది ఆ కమింగ్ని దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి ఓకే కాపీ చేసి ఇక్కడ మనకు సూన్ అని కూడా ఉంటుంది దాని కూడా ఇక్కడ మీద ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి పే చేసుకోండి దాని తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ కూడా ఉంటుంది దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి దాని తర్వాత బర్త్డే కూడా ఉంటుంది దాన్ని కూడా కొంచెం యాడ్ చేసి జూమ్ చేసుకోండి ఓకే ఇవి ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను సారీ చెప్పడం మర్చిపోయాను ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫాంట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన రోబోట్ సారీ పైన ఫాంట్స్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అందులోకి వెళ్ళి వివాలోకి వెళ్ళి త్రీ డేస్ మీద క్లిక్ చేసుకోండి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీరు నేను డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ దొరకాలంటే త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసి ఓకే ఇక్కడ నేను మీ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి ఇలాగైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఆ ఫాంట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ అనేది మనకు సెలెక్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ యాడ్ అవుతుంది డిస్క్రిప్షన్లో టూ ఫాంట్స్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇలాగైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే కరెక్ట్గా టెక్స్ట్ అయితే అయిపోయింది మనకు ఫోర్ సెకండ్ ఎయిటీన్ మిల్లీ సెకండ్ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే టైమింగ్ తక్కువ చేస్తున్నారు ఒక ఐన్ మాస్టర్లో ఆ వీడియోని సెలెక్ట్ చేస్తాం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ అయితే ఇంకోటి కూడా ఉంది మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ నేను ఒకటి చెప్పడం కైన్ మాస్టర్లో అయితే ఒకటి మర్చిపోయాను లాస్ట్లో మాత్రం ఒక క్లిప్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే క్లిప్ ఏంది అనేది కూడా చెప్తాను మీకు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వరకు మనకు ఫిలప్ అయితే అయిపోతుంది మనకు వీడియో అనేది ఆ ఇమేజ్ అనేది కాబట్టి ఇక్కడ మనకు ఇంతవరకు ఉంచి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఈ ఏదైతే మనకు ఫోటోస్ మొత్తం ఉన్నాయో ఇదే క్లిప్ అయితే మనకు కావాలి దానికోసం ఇక్కడైతే రైట్ సైడ్ కట్ చేసుకొని దీని అయితే ఈ యారో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి పైన సేరే కార్ ఉంటుంది ఫేమస్ పేంజీలు కలిసి ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకే ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ఇమేజ్ అయితే మనకు సేవ్ అవుతుంది కొంచెం సేఫ్ వెయిట్ చేద్దాం సేవ్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన ఇక్కడ చూడండి ఈ యారో ఉందా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో దాన్ని రెండు సార్లు క్లిక్ చేయండి అది కరెక్ట్గా పొజిషన్ తీసుకుంటుంది ఓకేనా కరెక్ట్గా పొజిషన్ తీసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఇమేజ్ అయితే సేవ్ చేసుకున్నారు కదా ఆ ఇమేజ్ని లాస్ట్ వరకు జరుపుకోండి ఓకే జరిపేశారు కదా ఆ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది ఎందుకంటే అది కవర్ అయిపోతుంది ఇంతవరకు వస్తుంది దాని తర్వాత అది ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది ఓకేనా ఆ బీట్ మార్క్ నుంచి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఏదైనా నార్మల్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లం ఇక్కడ నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేశాను జూమ్ చేసిన తర్వాత ఈ ఫోటోని బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టాను ఓకే పెట్టిన తర్వాత కింద మనకైతే ఒక షాడో ఇమేజ్ అయితే ఉంటుంది సేప్ అనేది దాన్ని లాంగ్ చేసి అనుపమ అంటే మీ యొక్క ఫోటో పైన పెట్టుకుంటే ఇలాగైతే షాడో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడనే వచ్చి కింద కానీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు డిస్క్రిప్షన్లో మూడు రకాల ఫొటోస్ అయితే ఇస్తాను అవి పిఎన్జిస్ ఫొటోసే ఉంటుంది అంటే ఫొటోసే ఉంటుంది హ్యాపీ బర్త్డే ఫొటోస్ ఉంటుంది అందులో ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం ఓకే ఫస్ట్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టీప్లై చేసి ఆ ఇమేజ్ని కిందికి తీసుకొస్తున్నాను చూడండి ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఈ ఇమేజ్ని కూడా బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టుకుందాం పెట్టిన తర్వాత ఆ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది మళ్ళీ స్టార్టింగ్లోనే వచ్చి ఇక్కడ అంటే బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో ఫొటోస్ ఎక్కడి నుంచి యాడ్ చేసాము అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో త్రీ వీడియోస్ ఇస్తే ఇచ్చాను ఓకేనా ఇంక్ టైప్లో అయితే ఉంటుంది ఆ త్రీ వీడియోస్లో ఫస్ట్ ఒక వీడియో అయితే యాడ్ చేయాలి ఈ వీడియో అయితే యాడ్ చేయాలి ఇక్కడ చూడండి రైట్ సైడ్ నుంచి మనకు కిందికి వస్తున్న వీడియో అయితే యాడ్ చేయాలి ఓకే ఈ వీడియో యాడ్ చేసిన తర్వాత మనకు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆ వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సర్చ్ బార్లో క్రోమాకి ఆల్రెడీ పైన ఉంది లేకపోతే సర్చ్ చేయండి క్రోమాకి దాని అయితే గ్రీన్ కలర్ తోటి యాడ్ చేసి ఇక్కడ కీ కలర్ ఉంది అందులోకి వెళ్ళి వైట్ కలర్ పెట్టుకోండి ఓకేనా వైట్ కలర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పైన వీడియో సెలెక్ట్ చేసి దాని కింద మన హ్యాపీ బర్త్డే టెక్స్ట్ సెలెక్ట్ చేసి దాని కింద మనకు షాడో ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసి దాని కింద మన ఫోటో ఏదైతే ఉందో బర్త్డే ఫోటో ఆ ఫోటో కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన త్రీ ఆప్షన్ కనిపిస్తుంది డిలీట్ పక్కన అందులో సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు సెంటర్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఆ ఇమేజ్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది సూపర్ కదా చాలా మంచి రివీల్ అవుతుంది కానీ మనకు షాడో అనేది కనిపిస్తలేదు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫో షేప్ సెలెక్ట్ చేసి ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇప్పుడు మనము ఏదైతే మనకు మన ఫోటో యాడ్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ విగ్నెట్ యాడ్ చేయండి విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత కింద మనకు పంచౌట్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి ఓకేనా పంచ్అవుట్ ఆన్ చేసిన తర్వాత ఫెదర్ ఏదైతే ఉందో ఫెదర్ మొత్తం పెంచుకోండి ఓకే వెదర్ మొత్తం పెంచిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు బ్యాక్ వద్దాం బ్యాక్ సైడ్లో ఇమేజ్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో ఇమేజ్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది అంటే ఒక సూపర్ లుక్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ అయితే హ్యాపీ బర్త్డే వచ్చింది దీన్నే కాపీ చేసి డూప్లికేట్ చేద్దాం ఓకే ఓకే డూప్లికేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసిన తర్వాత సేమ్ దీన్ని ఓపెన్ చేసి ఎడిట్ ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆ పైన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఆ వీడియోని డిలీట్ చేసేయండి డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ ఇంకో వీడియో యాడ్ చేయండి నేను త్రీ వీడియోస్ ఇచ్చానని చెప్పాను అందులో ఇంకో వీడియో ఉంటుంది అంటే పై నుంచి టాప్ నుంచి డౌన్లో వస్తుంది ఆ వీడియోని యాడ్ చేసుకోండి అదే వీడియోని ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ చేసుకోండి ఓకే పేస్ట్ చేసి ఆ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి ఓకే ఓకే కానీ మనం ఒక ప్రాసెస్ చేయాలి కింద బ్లెండింగ్లోకి వెళ్దాం బ్లెండింగ్లోకి వెళ్ళి మార్క్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ మార్క్స్ అయితే ఆన్ చేసుకోండి మార్క్స్ ఆన్ చేసుకోండి ఆ ఫోటో అనేది ఇలాగైతే రివ్యూల్ అవుతుంది ఇంకోటి ఆ ఫోటో డిలీట్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఇంకో ఏమైనా ఫోటోస్ ఉంటే ఆ ఫోటో యాడ్ చేసి లాంగ్ చేసి కిందికి తీసుకొచ్చి ఎండవర్క్ అయితే జరిపి దీన్ని కూడా విఘ్నట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తే కరెక్ట్గా అయితే పొజిషన్ అయితే తీసుకుంటుంది అలా అయితే చేసుకోవాలి మీరు ప్రతి దానికి ఓకే త్రీ ఏ ఉంటుంది కాబట్టి ఆ త్రీ ఫొటోస్కి అయితే ఇలాగైతే ట్రై చేయవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి మనకు ఓకే చూశారు కదా చాలా సూపర్ లుక్ అయితే ఉంటుంది ఓకే హ్యాపీ బర్త్డే దానికి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకోటి మీకు త్రీ ఇచ్చాను కాబట్టి త్రీ యాడ్గా యాడ్ చేసుకోవాలి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ ఇస్తాను కాబట్టి కరెక్ట్గా ఫోర్ సెకండ్ నుంచి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను నిన్న కూడా యూజ్ చేసిన ఈ పార్టికల్ ఇమేజ్ అనేది ఓకే ఆ వీడియోని మళ్ళీ యాడ్ చేద్దాం ఇక్కడ ఓకే ఇదే వీడియో ఉంటుంది బ్లెండింగ్లోకి వెళ్దాం సారీ బ్లెండింగ్ కాదు ఎఫెక్ట్ ఆర్థిక యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి యాడ్ చేసిన తర్వాత గ్రీన్ తోటి ఇక్కడ మనకు కీ కలర్లో బ్లాక్ కలర్ పెట్టి ఓకే ఆ ఎఫెక్ట్ అయితే రిమూవ్ అవుతుంది చూడండి ఇలాగైతే బాగా కనిపిస్తుంది దీనికి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా లుక్ అయితే ఉంటుంది ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బ్లర్ ఉంటుంది గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి ఇంకా స్మాల్గా బ్లర్ లాగా కనిపిస్తుంది లుక్ అయితే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇదే వీడియోని మీకు ఎంత కాలర్లో కావాలో అంత కాలర్లో సేవ్ చేసుకోండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి చూడతాం మళ్ళీ కలుద్దాం హింద్